శ్రీ గురుభ్యో నమః శివాయ గురువే నమః. దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కన్యారాశి లేదా కన్యాలగ్నంలో జన్మించిన పురుషులు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి పరిహారాలు పాటిస్తే వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి, చక్కగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశిలో ఉత్తరా పల్గుని 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉన్నాయి. కన్యారాశి ద్వాదశ రాశులలో 6వ స్థానం. ఈ 6వ స్థానము రోగ శత్రు రుణ బాధల్ని సూచిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు కొన్ని రకాలైన చిన్న చిన్న ఇబ్బందులకి ఎప్పుడూ గురవుతూ ఉంటారు. సంతానం వల్ల కానీ, ఉద్యోగాల్లో కానీ, వృత్తుల్లో కానీ, అన్నింటా కూడా వీళ్ళకి తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు జరుగుతూనే ఉంటూ ఉంటాయి. ఈ పొరపాట్లు రాకుండా, ఈ పొరపాట్లని అధిగమించడానికే గణపతి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. గణపతిని తెల్ల జిల్లేడు పూలతో కానీ, లేదా గరికతో కానీ, లేదా మోదుగు ఆకులతో కానీ, మారేడు పత్రాలతో కానీ పూజించడం వల్ల, ముఖ్యంగా ఉత్తరేణి పత్రాలతో పూజించడం వల్ల గణపతి అనుగ్రహం కలిగి కొన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పొరపాట్లు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక కన్యారాశి వారు వ్యాపారాల్లో రాణిస్తారు. చాలా చక్కటి చీరల వ్యాపారాలు కానీ, బట్టల వ్యాపారాలు కానీ, వీటన్నింటితోనూ రాణిస్తారు. ఎందుకంటే వీళ్ళకి దశమ స్థానం మిథునమైంది, అక్కడ కూడా బుధుడే. బుధుడు వ్యాపారవేత్తగా చెప్పబడ్డాడు. అయితే ఇక్కడ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ వ్యాపారపరమైన, వృత్తిపరమైన, ఉద్యోగపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మేలు. కొంత ఈ రాశి లేదా లగ్న జాతకులకి వాయుతత్వ స్వభావం కలిగి ఉన్నందున వీరు ఒక్కొక్కప్పుడు వీళ్ళ నిర్ణయాలు కొంత తారుమారు అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్పచ్చు. అయితే వీటన్నింటికీ కూడా పరిహారం ఏమిటి? ఈ రుణ విమోచన గణపతి స్తోత్రం చదువుకోవడం, శత్రునాశనానికి కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం, లక్ష్మీనారాయణుల ఆరాధన చేసుకోవడం, నరసింహస్వామి సహస్రం చదువుకోవడం, కృష్ణ పరమాత్ముడిని పూజించడం వల్ల మీకు చక్కటి సుఫలితాలను పొందుతారు. అందులో రవి నక్షత్రం ఉంది కాబట్టి ఆదిత్య హృదయం వల్ల కూడా శత్రువులు నాశనమవుతారు అని చెప్పచ్చు. ఇక్కడ ఎంతసేపు శత్రువులు అంటే మన చుట్టూ ఉండేవాళ్లే శత్రువులు కాదండి, మనలో కొన్ని, మనకే తెలియని కొన్ని అవివేకపు లక్షణాల వల్ల, ఈ అరిషడ్ వర్గాల వల్ల కూడా మనం అనేక ఇబ్బందులకు గురై కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. మనలో ఉండే తప్పులను కూడా సరిదిద్దగలిగే శక్తి భగవంతుడికి ఉంది కాబట్టి కాస్త ఆధ్యాత్మిక చింతనలో గనుక ఉంటే ఇలా అన్నింటా కూడా మనం చక్కటి సుఫలితాలను పొందుతూ ఉంటాము. అంతేకాకుండా ఈ కన్యారాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి బుధుడి ప్రీత్యర్థం ఉత్తరేణి మొక్కకి పూజించడం వలన, అంతేకాకుండా తులసి మొక్కలు కూడా అందరికీ పంచిపెట్టడం, తులసిని మంగళవారం శుక్రవారం ఎవరికి పంచిపెట్టకండి, అలాగే మారేడు వృక్షాలని అందరికీ పంచిపెట్టడం వలన, అలాగే గరికని దండలు కట్టి కానీ లేకపోతే ఎక్కువగా కానీ వినాయకుడి దేవాలయాలకి ఇవ్వడం వలన కూడా మీరు చక్కటి సుఫలితాలను పొందుతారు. అందరికీ కూడా ఉత్తరేణి మొక్కలు పంచండి, అలాగే గరికని పంచండి, తులసి మొక్కల్ని పంచండి, మారేడు వృక్షాలని పంచండి. వాటిని పెంచి పోషించడం వల్ల కూడా మీకు చక్కటి సుఫలితాలను పొందుతారు. ఇక ధరించవలసిన రత్నం అయితే గనక గరిక పచ్చ. ఇందులో కూడా ఈ గ్రీను, గరిక పచ్చ, ఎమరాల్డ్ గ్రీను, గరుడ పచ్చ, ఇవన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో నీలం కానీ, నలుపు కానీ, పగుళ్ళు కానీ, నీలం రేఖలు, నల్ల రేఖలు అవి లేకుండా చక్కటి గరిక పచ్చని తీసుకుని చిటికెన వేలుకి ధరించడం వల్ల, చిటికెన వేలు ధరించవచ్చు, ఈ ఉంగరం ఫింగర్కి కూడా ధరించవచ్చు. దీనితో పాటుగా రుబీని చేర్చి ధరించుకుంటే ఇంకా చక్కటి ఆరోగ్యం కూడా చేకూరుతుంది, వాక్శుద్ధి కూడా వస్తుంది. కన్యారాశి వారు చెయ్యకూడని పనులు ఏమిటంటే, బుధవారం నాడు అధిక కోపం తెచ్చుకోకండి. చతుర్థ స్థానం అయినటువంటి గురుడి ప్రీత్యర్థం కూడా
కన్యారాశి వారు గురువార నియమాలు కూడా పాటించుకోండి. దాంతోపాటుగా గురువారం నాడు ఒంటికి ఆయిల్ అలుముకోకుండా, నూనెతో చేసిన పదార్థాలు తినకుండా ఉండండి. ఆ రోజు పగలంతా ఉపవాసం చేసి ప్రదోష సమయంలో లక్ష్మీనారాయణుల ఆరాధన కానీ ఉమామహేశ్వరుల ఆరాధన కానీ చేసుకోవడం వల్ల చక్కటి సుఫలితాలను పొందుతారు. ఇక ఎప్పుడూ కూడా వాదనలకు దిగడం అది చెయ్యొద్దు. ఆ వాదనలో మీకు తెలియకుండానే కొంత ఉన్మాదులు అయిపోతూ ఉంటారు. అవి ఇవి విసిరేయడం, అలాంటి కోపాలు అవి తెచ్చుకోకండి. దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అందుకని కన్యారాశి వారు తీసుకోవలసిన ముఖ్యమైనది ఏంటంటే మాటని నోటిని అదుపులో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఇక ఈ రాశివారు అందరూ కూడా ఎప్పుడు ఈ చెప్పిన స్తోత్రాలు స్తుతులని చదువుకుంటూ ఈ పరిహారాలను పాటించుకుంటూ ఉండడం వల్ల చక్కటి సుఫలితాలను పొందుతారు. స్వస్తి.